अंकुल నేను ఇదే హోటల్ లో మహారాజా సూట్ లో దిగిన కస్టమర్ ని పేరు విజయ్ ఇవాల నా బర్త్డే ప్లీజ్ బ్లెస్ మీ థాంక్యూ శ్యామ్కు గార్డెన్ మే ఉదర్ మీరు వీడి హిందీకి దదరద్దు సాయంత్రం ఇదే గార్డెన్ లో పార్టీ మీరు సపోర్ట్ కావాలి ఏ కామెంట్ ఏమేలత అంత తొందరగా రెడీ అయిపోయారు అప్పుడే మేకప్ అంతా మీ హా మై బీ హూ ఎంత ధైర్యం లోపలికి వస్తారా కమిన్ అని పిలిచారుగా కమిన్ అంటే అందరూ ఓని కమిన్ అంటే తిట్టి ఏమిటి రఘా అంకులు కేకలు అరే విజయ్ గారా ఇన్ని నీ రూమ్ కే రప్పించుకున్నావు అన్నమాట ఎస్ కమిన్ అని పిలిచింది నన్ను ఏయ్ డోంట్ టప్ప పెట్టకుండా ఈ కోతి పిల్ల గండేసుకొని గదిలోకి జొరపడి ఎగ్గోలకడి చీనై లడికి ఏయ్ లడికి కిడికి అన్నావంటే కాళ్ళు విరుగుతాయి అచ్చా మేము లడాయికి రాలేదండి ఈ రోజు మా విజయ్ సాబ్ కి పుట్టిన రోజు నీకు స్వీట్స్ ఇచ్చి శ్యామ్ కి పార్టీకి రమ్మని పిలుద్దామని ఏంటి ఇవాళ నీ బర్త్డే లా హ్యాపీ బర్త్డే థాంక్యూ వెరీ మచ్ ఏయ్ రండి మేడం మీకు శుభాకాంక్షలు చెప్పలేదు జీ హార్ట్ తో చెప్పింది హార్ట్ కే వినిపిస్తుందిరా చూడు మేడం అందరికి చేతో ఇచ్చాను మీకు ప్రేమతో ఇస్తున్నాను సాయంత్రం పార్టీకి వస్తారు తప్పకుండా వస్తాం బహుమతులు ఇస్తాం మిమ్మల్ని ఆశీర్వదిస్తాం ఓ వండర్ఫుల్ గ్రేట్ థాంక్యూ హలో విజయ్ సాబ్ హలో కమ్ కమ్ హ్యాపీ బర్త్డే టు యు హీరో గారికి కేక్ తినిపించవే సారీ ఫస్ట్ పిల్లవాడిని కదా వెనో అందుకే మీ కోసం బహుమతి పట్టుకొచ్చాం వాట్ ఇస్ దిస్ हाल पीक కుంటావా పక్కనేసుకుంటావా చంటివాణ్ణి ముద్దులెట్టి చక్క పెట్టవా నువ్వు ఊసులాడుతుంటే ఊ కొట్టుతుండాలి పచ్చగొద్ది నిన్ను నేను గిచ్చి గిచ్చి పెట్టాలి నువ్వు కెవ్వమని కేకేస్తే కిల కిల నవ్వాలి నీ నవ్వులన్నీ పువ్వులై రాలాలి ఆ పువ్వులేరి పరుచుకొని పవడించాలి పువ్వులన్నీ ముళ్ళుగా గుండెలోన గుచ్చాలి ప్రేమమందు పూయాలి గాయాలకి బుచ్చి బాబు చిట్టి బాబు ఎత్తుకుంటావా పక్కనేసుకుంటావా తంటి వాణ్ణి ముద్దులెత్తి చొక్క పెట్టవా బుచ్చి బాబు చిచ్చు బుడ్డి తిమ్మిరెక్కి పక్కలోకి లాగాలి నీ గింజుకునే అందాన్ని గిరగిరా తిప్పాలి నీ తిప్పులాట తిప్పులన్నీ ఆగాలి ఏ డప్పు పట్టి ఊరంతా చాటించాలి చాటుకున్న పిల్లకి చాటుమాటు దేనికి ఏదైనా చాటుగా ఇవ్వటానికి అరే ఓ ఓ ఓ పాలబుద్ధి ఓ ఓ ఓ చిచ్చు
బుడ్డి చంటనెత్తుకుంటావా పక్కనేసుకుంటావా సంచివాణ్ణి ముద్దులెట్టి చక్క పెట్టవా మంచివాళ్ళని తన దగ్గరకు త్వరగా తీసుకువెళ్లే అలవాటున్న ఆ దేవుడు ఆమెను తన దగ్గరకు తీసుకెళ్లాడు. పోయే ముందు ఆఖరి క్షణంలో నేను అనాథను కానని నా కన్నవాళ్ల గురించిన నిజం మిమ్మల్ని కలుసుకుంటే తెలుస్తుందని చెప్పింది. అందుకే ఆత్రంగా ఆరాటంగా వచ్చాను. చెప్పండి డాక్టర్, ఇంతకాలం అనాథగా బ్రతికిన నాకు నన్ను కన్నవాళ్ళు ఎవరో చెప్పండి. నాకేం తెలియదు, నన్నేం అడగ. డాక్టర్, మీకు రోగుల గురించి తెలుసు కానీ అనాథల గురించి తెలియదు డాక్టర్. అతి భయంకరమైన వ్యాధి కంటే బాధ పెట్టేది అనాథన పడే ఈ జబ్బు. అది అనుభవించిన వాడికే తెలుస్తుంది డాక్టర్. ఈ లోకంలోకి నా రాకకి కారకుడు ఈ లోకంలోనే ఉన్నా అది తెలుసుకోలేదంటే ఇది ఎంత దారుణమైన స్థితి ఆలోచించండి. కన్నవాళ్ళు ఏనాడో కన్ను మూసినా కనీసం వాళ్ళ ఫోటోలైనా చూపించి ఈమె మీ అమ్మ ఈయన మీ నాన్న అని చెప్తారు. కనీసం నేను అదృష్టానికి కూడా నోచుకోలేదు. లేగదోడక పాలిచ్చే ఆవును చూసినా చిన్న పక్షికి ఆహారం పెట్టే పక్షి తల్లిని చూసినా నాకు ఆ అదృష్టం లేదే అని ఏడ్చాను. ఒంటరిగా కూర్చుని వచ్చే పోయేవాళ్ళని చూస్తూ మా అమ్మ ఇలా ఉంటుందా మా నాన్న ఇలా ఉండొచ్చా అనే ఆలోచనలతో కూలిపోయాను డాక్టర్. నా గుండెకి మాటలు వస్తే నా ఆవేదనకి భాష తెలిస్తే అప్పుడు మీకు తెలుస్తుంది డాక్టర్. ప్లీజ్ చెప్పండి, నన్ను కన్నవాళ్ళు ఎవరో చెప్పండి. చెప్పాను కదా నాకు తెలియదని, నన్ను విసిగించుకు వెళ్ళు. మీకు నిజం తెలుసు, మర్యాదగా మంచితనంగా అడుగుతున్నాను, చెప్పండి డాక్టర్. ఏ బెదిరిస్తున్నావా? మిమ్మల్ని బెదిరించే కాదు, అవసరమైతే ఆ దేవుణ్ణి ఎదిరించైనా సరే నాకు కావాల్సింది తెలుసుకుంటాను. చెప్పండి డాక్టర్. చెప్పడానికి నాకేం తెలియదు డాక్టర్. ఏమీ తెలియదు అనుకుంటే వదిలేసిపోతాను అనుకున్నారా? అవసరమైతే మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేసినా సరే తెలుసుకుంటాను. నన్ను కన్నవాళ్ళు ఎవరు చెప్పండి, ఎందుకు నన్ను అనాథం చేశారు? ఎందుకు నిన్ను అనాథం చేశారని అడుగుతున్నావా? చెప్పాను. ఆ ప్రశ్న నన్ను కాదు, ఈ అద్దాన్ని అడిగితే చెప్తుంది సమాధానం. చూడు, కనిపించే ఆ వికార రూపాన్ని వికృతాకారాన్ని చూసి తట్టుకోలేక భరించలేక నిన్ను వదిలేశారు నీ కన్నవారు. డాక్టర్, ఇంతకాలం నన్ను వాళ్ళు వదిలేయటానికి కారణాలు ఏవేవో అనుకున్నాను, ఎన్నో ఊహించుకున్నాను, కానీ ఈ రూపమే అందుకు కారణమని నేను కల్లో కూడా ఊహించలేదు డాక్టర్. డాక్టర్, పువ్వు రంగు నచ్చలేదని తీగ దాన్ని విదిలించదు, కాయ రూపం బాగుండలేదని చెట్టు దాన్ని వదులుకోదు. ఏ జంతువైనా తమ బిడ్డ అవిటిదని దూరం చేసుకోవటం నేను ఎక్కడా వినలేదు డాక్టర్. పైగా మామూలుగా ఉన్న బిడ్డ కంటే మరింత మమతాను రాగాలతో చూసుకుంటారంటారు, కానీ నన్ను కన్నవాళ్ళు వాళ్ళు పంచిన రక్తాన్ని నేను తెంచిన పేగుని మర్చిపోయి అందంగా లేని నన్ను అనాథన చేశారు డాక్టర్. అనాథన చేశారు బాబు. కృష్ణ, నువ్వు అనాథం కాదు బాబు, నీకు నేను పాప తంటి పాపగా నిన్ను నేను చూసుకుంటాను బాబు. నాకు కావాల్సింది ఓదార్పు, ఉపశాంతి కాదు డాక్టర్. నన్ను కన్నవాళ్ళ చాడ అనాకారణైన నా ముఖం మీద అనాథ అనే ముద్ర వేసిన ఆ గొప్ప మనుషులను నేను చూడాలి డాక్టర్. నీ తండ్రిలో ఉన్న ఆవేశం అధికారం నీలోనూ ఉన్నాయి కృష్ణ. ఉన్నాయా డాక్టర్?
ఉన్నాయా అయితే నా తల్లిదండ్రులు ఎవరో చెప్పండి వాళ్ళ నేను చూడాలి అదే నీ ఆశయం మీ వాళ్ళెవరో నీకు చెప్తాను కృష్ణ ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వాళ్ళ బిడ్డవని వాళ్ళకి తెలియనివ్వకూడదు లేదు డాక్టర్ లేదు ఏనాడు మీరు చెరిపేసిన మచ్చను నేనే అని వాళ్ళకి ఎలా చెప్తాను డాక్టర్ నేనే వాళ్ళ బిడ్డ నేను అందరికీ చెప్పి వాళ్ళకి మచ్చను ఎందుకు తెస్తాను ఆ ఆశలా వాళ్ళని చూసి ఆకాశానికి నేలకి చీకటికి వెలుక్కి ప్రకృతికి పైనున్న ఆ దేవుడికి నేను అనాథన కాను నాకు తల్లిదండ్రులు ఉన్నారు అని చెప్పాలి డాక్టర్ నా ఆశ అంతే డాక్టర్ అంతే నా కన్న వాళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను డాక్టర్ ప్రమాణం చేసి చెప్తున్నాను ఆ నిజం నేను ఎవరితోనూ చెప్పను అయితే సరే మా ఇంటికి వెళ్దాం పద వివరంగా నీకు అన్నీ చెప్తాను ఇక నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ పద वयसुवाणी